जीके मीडिया की स्वागत ना पेर विचित तलकोंडपल्ली जेडपीटीसी उपला चारिटबल ट्रस्ट चेयरमैन उपला वेंकटेश वारी सोंत खर्चु 25 लक्षल रूपायल व्ययंतो रंगारेड्डी जिल्ला कल्वकुर्ति नियोजकवर्गंलोनि तलकोंडपल्ली मंडल प्रजल सौकर्यार्थं एर्पाटु चेसिन उचित अंबुलेन्स्नु उपला वेंकटेश वारी कुटुंब सभ्युलतो कलिसि तलकोंडपल्ली प्राथमिक आरोग्य केंद्रं वद्द लांछनंगा प्रारंभिंचि आस्पत्रिकि अंदजेयडं जरिगिंदि। कार्यक्रम में एंपीपी निर्मला श्रीशैलम गौड वाइस एंपीपी श्रीनिवास रेड्डी सरपंच संघम अध्यक्ष गोपाल नायक माजी एंपीपी लक्ष्मीदेवी रघुरामुलु ललिता ज्योतय्य सरपंच एंपीडीओ राघवुलु एमआरओ कृष्ण डीएमएचओ राज्यलक्ष्मी एंपीटीसीलु विविध ग्रामाल सरपंचलु उप सरपंचलु वार्ड सभ्युलु माजी सरपंचलु माजी वार्ड मेंबर्लु माजी उप सरपंचलु माजी एंपीटीसीलु सिंगल विंडो डायरेक्टर्लु ग्राम पेद्दलु नायकुलु महिलालु पाल्गोन्नारु। चाला मंदी पेद्दलु वेंकटरेड्डी अन्नय्य गारु अक्कड ग्रामंलो उन्न मंची आलोचन उन्न व्यक्तुलंदरू तम्मुडु विश्व गारु एंतो मंदी दानि कोरकु प्रयत्नं चेसि दानि निलबेट्टारु अदि शाश्वतंगा निलबडिपोतदि। अलांटि शाश्वतमैन आलोचन कावालि अलांटि शाश्वतमैन प्रयत्नं जरगालि अंदुके उप्पल चारिटबल ट्रस्ट తరఫున రాబోయే 2 సంవత్సరాల్లో నా జెడ్పీటీసీ కాలం లోపట హైదరాబాద్ లో ఏదైతే విద్యాభారతి కింద ఆశ్రమాలు నడుస్తున్నాయో దాంట్లో అనుసంధానంగా తలకొండపల్లి చౌరస్తాలో ఇంటర్ డిగ్రీ కాలేజీని అమ్మాయిలకు చదువు కొరకి పేదోళ్ళకు చదువు కొరకి నిర్మాణం చేస్తాం భూమిని కూడా ఖరీదు చేస్తాం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అని చెప్పి కూడా తెలియజేస్తున్నా। ఎలాంటి అవరోధాలు వచ్చినా తిండికి లేకపోయినా గతంలో ఎన్నో రోజులు నన్ను రోజు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కొట్టి కూర్చోబెట్టిన రోజులు ఉన్నాయి ఒకానొక 20 సంవత్సరాల కింద। ఆ రోజు నా భార్య పిల్లలు చిన్న పిల్లలు తిండి తినకుండా నా తల్లి ఉపవాసం ఉన్న రోజులు ఉన్నాయి। ఆ రోజు నాడే భయపడలేదు। ఈ రోజు దేవుడు దేవల్ల ఆర్థిక పరమైన పరిపుష్టిని ఇచ్చిండు నా కుటుంబాన్ని ఇచ్చిండు వేల మంది గుండెల్లో నన్ను ఇచ్చిండు వాళ్ళ మనోభావాలను ఇచ్చిండు వాళ్ళ గుండెల్లో నన్ను పెట్టుకునే ధైర్యాన్ని ఇచ్చిండు వాళ్ళు నా కొరకు పనిచేసే ప్రయత్నాన్ని ఇచ్చిండు। ఈ రోజు భయపడే ప్రసక్తే లేదు 10 మందికి సహాయం చేసేందుకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను। వెంకటేశన గారి గురించి చాలా మంది వక్తలు చాలా మాట్లాడారు। నేను యాక్చువల్గా తలకొండపల్లికి రాకముందులో మాడుగుల్లో వర్క్ చేశాను అక్కడనే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ గురించి విన్నాను నేను అనగానే అక్కడ టెలివిజన్ కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాల గురించి చాలా విన్నాను అన్నగారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇలాంటి మహానుభావుల మధ్యన నేను పనిచేయడం చాలా సంతోషంగా ఉంది నా వంతు అన్నగారికి సత్కారం చేయాలని అనుకుంటున్నాను దాని ఈ అవకాశం ఇచ్చినందరికి ధన్యవాదాలు। ఈ రోజు నుంచి మా ప్రాంతానికి న్యాయం జరుగుతది మా ప్రాంతంలో ఉన్న ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం జరుగుతది కొన్ని ప్రాణాలన్న నేను నిలబెట్టగలుగుతామనే దృఢ సంకల్పం మాకు ఏర్పడ్డది ఖచ్చితంగా మంచి కొరకు మంచి ఆశయం కొరకు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కొరకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ముందుంటుందని మరొకసారి నిరూపించడం ఈ ప్రాంతంలో గుడిసెలేని ఇళ్ళని నిర్మాణం చేస్తున్నాం గుడిసెలేని గ్రామాలను తయారు చేయాలనే సంకల్పంతో ఇప్పటికి 800 ఇళ్ళను పూర్తి చేస్తాం పూర్తి మెటీరియల్స్ ఇచ్చి ఇంకా 200 ఇళ్ళు నిర్మాణంలో జరుగుతున్నాయి ఇంకా అనేక గ్రామాలలో కూడా తిరిగి చేయాల్సిన బాధ్యత మాపైన ఉంది అనేక పేద విద్యార్థులను చదివిస్తున్నాం తప్పకుండా ఈ ప్రాంతంలో విద్యపైన కానీ ఆరోగ్యంపైన కానీ గూడు నీడపైన కానీ పూర్తి శ్రద్ధతో ఉపలా చారిటబుల్ ట్రస్ట్ ముందుకెళ్తుంది కరోనా సమయంలో వైద్యం పరంగా కరోనా సమయంలో కల్వకుర్తి ప్రాంతంలో కరోనా వచ్చిన పేషెంట్లకి 14,500 కిట్స్ని మా యొక్క కార్యకర్తలు మా కుమారులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కరోనా మందులు ఇచ్చిన ఘనత ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ది ఈరోజు తలకొండపల్లి మండలంలో ఆపదలో ఉన్న వాళ్ళకి ఒక శుభ పరిణామంగా అంబులెన్స్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్న జిల్లా అధికారులకు కూడా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇలా మండల్ హెడ్ క్వార్టర్ పిఎస్లో ఈరోజు అంబులెన్స్ తెచ్చి పెట్టడం జరిగింది ఎందుకంటే తలకొండపల్లి మండలంలో ఇన్ని రోజుల నుంచి అంబులెన్స్ లేక చాలామంది ప్రాణాలతో కోల్పోయినారు యాక్సిడెంట్ అయినా కూడా గంటలు 2 గంటలు అంబులెన్స్ రాక ప్రాణాలు కోల్పోయారు ఎందుకంటే ఈరోజు వెంకటేష్ అన్న వాళ్ళని చూసి ఈ పేద ప్రజల బతుకు ఇంతేనా అని ఈరోజు అంబులెన్స్ తెచ్చి పిఎస్లో పెట్టడం జరిగింది ఎందుకంటే ఈరోజు మా మండల్ తరఫున మా కల్వకుర్తి కాన్సెల్స్ తరఫున అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం
ఎందుకంటే ఇలా పేద ప్రజల అండగా ఉండి ఎంతో సేవ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఆయనకు అందరికీ దేవుడు చల్లగా చూడాలని కోరుతూ ముగిస్తున్నాను.